69వ జాతీయ సినిమా అవార్డులో టాలీవుడ్ డామినేషన్ క్లియర్గా కనిపించింది. 10 కీలక కేటగిరీల్లో మన సినిమాదే పైచేయి కనిపించింది. RRR, పుష్ప దుమ్ము దులిపేశాయి. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్తో పాటు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా మొత్తం 6 కేటగిరీల్లో RRR జోరు చూపించగా బెస్ట్ హీరో, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కోటాలో పుష్ప తగ్గేదేలా అంది. ఉప్పెన, కొండపొలం చిత్రాలకు కూడా చెరొక్క అవార్డు దక్కాయి. నేషనల్ బెస్ట్ హీరోగా అవార్డు అందుకున్న బన్నీ సరికొత్త రికార్డు క్రియేట్ చేయగా మరిన్ని అద్భుతాలు కనిపించాయి ఈ అవార్డుల్లో. గురు శిష్యుల సినిమాలకు ఈసారి ఒకేసారి అవార్డు దక్కడం అద్భుతం అనిపిస్తోంది. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప మూవీకి బెస్ట్ హీరో, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు రాగా, ఆయన శిష్యుడు సానా బుచ్చిబాబు మూవీకి కూడా అవార్డు దక్కింది. బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా ఉప్పెన మూవీని జాతీయ అవార్డు వరించింది. ఇలా గురు శిష్యుల మజాగా అనుకుంటున్నారు. ఈ అవార్డు ప్రకటన చూసిన ప్రేక్షకులు సుకుమార్ సినిమాల్లోనే కాదు, చదువుల్లోనూ బుచ్చిబాబుకు గురువు. సుకుమార్ డైరెక్టర్ కాకముందే ఆయన దగ్గరే బుచ్చిబాబు మ్యాథ్స్ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత సినిమాల మీద ఇంట్రెస్ట్తో హైదరాబాద్ వచ్చి సుకుమార్ దగ్గర శిష్యరికం చేశాడు. ఉప్పెన సినిమాతో మేకింగ్లోనూ టేకింగ్లోనూ గురువుకు ఏమాత్రం తక్కువ కాదు అనిపించాడు బుచ్చిబాబు. చీకట్లో ఫైట్ చేస్తే ఓ రకంగా సుకుమార్ మార్క్ కనిపించింది. రంగస్థలంలో సైకిల్ ఫైట్ను తలపిస్తుందా సన్నివేశం? ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయా? ఒకే ఆలోచన ఇద్దరికీ వచ్చిందా అనిపిస్తుంది ఆ సీన్ చూస్తే. ఏమైనా గురు శిష్యుల సినిమాలకు ఒకేసారి అవార్డులు రావడం, అది కూడా నేషనల్ అవార్డు దక్కడం నిజంగా గ్రేట్ అంటూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.